మన భారతదేశంలో మూడో వేవ్ కోవిడ్కి సంబంధించినటువంటి ఈ థర్డ్ వేవ్ ఓమిక్రాన్ వేరియంట్తో చాలా త్వర త్వరగా భారతదేశంలో నలుమూలల్లా విస్తరిస్తూ రోజు రోజుకి రోజువారీ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతూ వస్తుంది మూడు లక్షల పైచిలకు కేసులు వచ్చేసి నడుస్తూ ఉన్నాయి ప్రత్యేకించి గత వారం నుండి ఇంకో వారం రోజుల వరకు పదిహేను రోజుల పీరియడు విపరీతంగా కేసులు పెరిగేటటువంటి పరిస్థితి నడుస్తూ ఉంది సైంటిస్టులు డాక్టర్లు ఐసీఎంఆర్ ఇచ్చేటటువంటి సమాచారం ఏమి అంటే ఏ నెలాఖరులోగానే పీకకు వెళ్ళిపోతుంది ఈ వేవ్ అని ఆ తర్వాత క్రమంగా తగ్గుముఖం పడుతుంది అని ఇప్పుడు ఆ పీకుకు వెళ్ళేటటువంటి దశలో ఉన్నాం అందుకే ఎక్కడ చూసినా కేసులు విపరీతంగా వస్తున్నాయి ఇంకా టెస్టులు కాకుండా లెక్కలుకి రాకుండా ఉండే కేసులు ఎన్నో ఈ థర్డ్ వేవ్లో గమనించదగ్గ మార్పు ఏమున్నది అంటే మొదటి వేవ్ వచ్చినప్పుడు రెండు వేల ఇరవైలో వచ్చిన వాళ్ళకి చాలా తీవ్రతతోటి ఎన్నో రకాల సమస్యలు చాలా ప్రమాదకరమైనటువంటి స్థితి వరకు వెళ్ళి వచ్చినటువంటి సందర్భాలు ఎక్కువ రెండో వేవులో కొంచెం తగ్గిన రెండో వేవులో కూడా ఆక్సిజన్ సమస్యలు గాలి పీల్చుకోలేకపోయినటువంటి సమస్యలు ఐసీయూ వరకు వెళ్ళాల్సినటువంటి పరిస్థితులు చాలానే వచ్చాయి అప్పుడు కేసులు బాగా ఎక్కువ వచ్చాయి ఆ వచ్చిన కేసులతో పోలిస్తే రేషియో ప్రమాదకరంగా మారింది కొంచెం తక్కువే ఉన్న విపరీతమైనటువంటి కేసులు ఉండడం వల్ల మరణాలు కావచ్చు తీవ్రత తీవ్రంగా ఉన్నటువంటి సమస్యలు కూడా ఎక్కువగానే కనిపించున్నాయి ఇక ఇప్పుడు ఈ మూడో వేవ్ ఇంత లక్షల్లో కేసులు వస్తూ ఉన్నా ఒక్కటి మనము అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం ఏమున్నది అంటే అంత ప్రమాదకరంగా ఉండడం లేదు ఎవరికి హాస్పిటల్లో జాయిన్ అవ్వాల్సినటువంటి అవసరం కానీ ఐసీయూలోకి వెళ్ళేది లేదా ఆక్సిజన్ వరకు వెళ్ళేది ఇలాంటి అవసరాలు రావట్లేదు గవర్నమెంట్ కూడా ఏం ఉంది మీరు టెస్టులు చేయించుకోండి ఏమాత్రం సిమ్టమ్స్ కనిపించినా సమస్యలు అనిపించినా వెంటనే టెస్టులు చేయించుకోండి టెస్టులు చేయించుకుంటే మీకు ఒక కిట్ ఇవ్వడం జరుగుతుంది రెండు వందల రూపాయల విలువ చేసే కిట్ ఉంటుంది ఆ కిట్ని ఇంటి దగ్గరే ఐసోలేషన్లో వండుకుంటూ వాడుకుంటూ తగ్గిపోతుంది అని చెప్తుంది అంటే ఇంత సింపుల్గా ఉంటాయి సమస్యలు అది వైరస్ వైరస్కు సంబంధించిన సమస్యలు ఉంటాయి హెడ్ ఏక్ వస్తుంది బాడీ పెయిన్స్ వస్తాయి ముక్కు కారుతూ ఉంటుంది గొంతు గరగరగా నొప్పి పెడుతూ ఉంటుంది కాఫ్ వస్తుంది కొంత ఆయాసం కూడా అనిపిస్తూ ఉంటుంది ఇవన్నీ కోవిడ్ సహజ లక్షణాలు పాత రోజుల్లో అయితే అంటే ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ అప్పుడైతే విపరీతమైన ఆయాసం ఎందుకంటే లంగ్స్కి ఎఫెక్ట్ అయ్యేది లంగ్సే చా ప్రభావితం అయ్యేవి దానివల్ల ఆయాసం చాలా ప్రాబ్లం అయ్యేది ఇప్పుడేంటి అంటే ఈ ఒమిక్రాన్ వేరియంట్ దీని ద్వారా వస్తున్నటువంటి ఇప్పుడు వస్తున్నటువంటి కోవిడ్ కేసులు సాధ్యమైనంత వరకు ఇక్కడే ఈ గొంతు దగ్గరే రెండు మూడు రోజులు ఉండి ఆ తర్వాత అది చచ్చిపోతుంది అంతరించిపోతుంది అంటే దాని ప్రభావం అంతా ఇక్కడి వరకే చూపిస్తుంది కాబట్టి ఈ గొంతు దగ్గర కొంచెం అనీజీగాను శ్వాస తీసుకోవడంలో కొంత ఇబ్బందిగాను అనిపిస్తూ ఉంటుంది కోవిడ్ అంటేనే భయపడేటువంటి వ్యాధి కదా ఏమాత్రం ఇబ్బంది పెట్టకుండా అలా వచ్చిపోతుందని ఎలా అనుకోగలం వస్తుంది కొంత ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది విపరీతంగా దగ్గుతూ ఉంటాం గొంతు నొప్పి వస్తుంది తలనొప్పి వస్తూ ఉంటుంది కళ్ళ నీళ్ళు నీళ్లు కారుతూ ఉంటాయి ఏదో అనేజీగా ఉంటుంది చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది కానీ భయపడ భయపడకూడదు లక్షణాలు అనిపించగానే మొదట చేయాల్సింది ఐసోలేట్ అయిపోవడము డాక్టర్ని సంప్రదించడం డాక్టర్స్ సూచిస్తే వెంటనే టెస్ట్ చేయించుకోవడం టెస్టులో ఫలితం ఒకవేళ పాజిటివ్గా వస్తే మళ్ళీ డాక్టర్ ఇంకేమైనా ప్రిస్క్రిప్షన్లో ఏమైనా మందుల్ని యాడ్ చేస్తే వాటిని తీసుకోవడం మీకు మందుల్ని ఏమి యాడ్ చేస్తారు సహజంగా ఏవైతే సిమ్టమ్స్ ఉన్నాయో వాటిని కంట్రోల్ చేసేటటువంటివి ఇస్తారు సి విటమిన్ తీసుకోవాలి డి విటమిన్ తీసుకోవాలి జింక్ రిలేటెడ్ ఏమైనా ఉంటే కూడా సప్లిమెంట్స్ తీసుకోవాలి మంచి పోషకాహారం తీసుకోవాలి కొంచెం మినిమం ప్రాణాయామము కొద్దిపాటి ఎక్సర్సైజులు వీలైతే కాసేపు ఎండలో ఉండడము ఇలాంటివి చేయాలి చక్కగా ఆహ్లాదకరంగా ఉండేటటువంటి ప్రయత్నం చేయాలి ఎప్పుడు దాని గురించి ఆలోచిస్తూ ఏమైపోతుంది నాకేమవుతుంది ఏమవుద్దు ఎలా అవుతుందా అలా అవుతుందా అప్పుడు మా తాత కళ అయ్యింది అప్పుడు మా మామ కళ అయ్యింది దాంతో ఇట్లా ఇవన్నీ ఆలోచించుకుంటూ పోతూ ఉంటే ఎప్పుడైతే ఆందోళన చెందుతామో భయం చెందుతామో ఈ భయానికి మనలో ఉండేటటువంటి ఇమ్యూనిటీ సిస్టానికి సంబంధం ఉంది భయపడుతూ విపరీతంగా ఆలోచిస్తే ఆందోళన చెందుతుంటే ఇమ్యూనిటీ తగ్గుతుంది ఎప్పుడైతే మనలో ఇమ్యూనిటీ తగ్గుతుందో యాంటీబాడీస్ వ్యవస్థ తగ్గుతుందో రక్షణ వ్యవస్థ తగ్గుతుందో బలహీనం అవుతుందో అప్పుడు ఎంటర్ అయినటువంటిది ఎంత బలహీనమైనటువంటిదైనా సరే లేదు కదా మన దగ్గర రక్షణ వ్యవస్థ అప్పుడు అది డామినేట్ చేస్తుంది అలా కాకుండా మీరు సంతోషంగా పాజిటివ్గా హోప్తో ఏమి కాదు అన్నటువంటి ఆలోచన చేసుకుంటూ మీరు ధైర్యంగా సానుకూలమైనటువంటి ఆలోచనల్ని చేసుకుంటూ ఉన్నారనుకోండి మీరు దృఢంగా ఉన్నారనుకోండి మీ రక్షణ వ్యవస్థ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఇమ్యూనిటీ బాగా పనిచేస్తూ ఉంటుంది యాంటీబాడీస్ బాగా పనిచేస్తూ ఉంటాయి అప్పుడు వచ్చినటువంటి శత్రువు ఎంత బలంగా ఉన్నా ఎదుర్కొని ఎందుకంటే మన ఒంట్లో ఉండేది ఓం కదా వాళ్ళకి అలవాటైనటువంటి సొంత ప్లేస్ సొంత ప్లేస్కి పరాయి వాడు వచ్చినప్పుడు పరాయి వాడిని ఈజీగా తరివి కొట్టేస్తారు కదా అలా ఆలోచిస్తుంది ఒకటి భయపడకూడదు విపరీతంగా ఆలోచనలు చేయకూడదు చక్కగా మీకు తెలిసిన విభంధుమిత్రులతోటి మీతో సరదాగా మాట్లాడేటటువంటి వాళ్ళందరితో మాట్లాడండి ఇదేం చెప్పుకోకూడని సమస్య కాదు కదా చెప్పుకుంటే ఏమి వేలేసేటటువంటిది కాదు కదా చెప్పుకోండి ఏమవుతుంది అందరికీ ఇప్పుడు ఈ వేరియంట్తో ఎంత ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది ఎక్కడ చూసినా కేసులే చాలామందికి అసలు వాళ్ళకు చిన్న చిన్న దగ్గు జలుబోస్తే మొన్నటి వరకు వర్షాలు వచ్చిపోయాయి కదా దానికేనేమో అనుకుంటూ ఉన్నారు కానీ చాలామందికి కోవిడ్ వచ్చినా పట్టించుకోకుండానే అది వెళ్ళిపోతుంది ఎందుకంటే వాళ్ళ రక్షణ వ్యవస్థ స్ట్రాంగ్గా ఉండి ఉంటుంది కొందరిలో కాస్త వీక్గా ఉంటే అది డామినేట్ చేస్తుంది కానీ బరూ భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే దాదాపుగా ఏజ్ ఉన్నటువంటి ఎయిటీన్ అండ్ ఎబో ఉన్నటువంటి వాళ్ళందరికీ రెండు డోసులు వ్యాక్సిన్ ఇవ్వడం జరిగింది తీసుకొని ఉండుంటారు అందరూ ధైర్యంగా ఉండాలి మరి వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా ఇంకా భయపడితే ఎలా వ్యాక్సిన్ తీసుకొని మనం చక్కగా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటూ ఉన్నప్పుడు మనం దృఢంగా ఉన్నప్పుడు ఏమీ కాదు అనేటటువంటి ధైర్యం ఒకటి ఉండాలి రెండోది ఒకవేళ పిల్లలు ఉంటే పిల్లల్లో న్యాచురల్ యాంటీబాడీస్ ఉంటాయి పిల్లల విషయంలో అస్సలు భయపడక్కర్లేదు ఎవరైనా పెద్ద వాళ్ళు ఉంటేనే వాళ్ళకి ఏమైనా ఇతరత్రా సమస్యలు డయాబెటీస్ కావచ్చు ఊపిరితిత్తుల సమస్య కావచ్చు కిడ్నీ ఆపరేషన్ హార్ట్ ఆపరేషన్ లివర్ ఆపరేషన్ ఇట్లాంటివి ఉన్నటువంటి వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు ఒకవేళ మన ఇంట్లో ఉంటే మనం జాగ్రత్తగా ఉండి తొందరగా ఐసోలేట్ అయిపోవాలి వాళ్ళకి దగ్గరగా వెళ్ళకూడదు ఎందుకు వాళ్ళకి కనుక ఎఫెక్ట్ అవుతే కొంచెం ప్రమాదంగా ఉండేటటువంటి అవకాశం ఉంది అంతే తప్ప మిగతా వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు భయపడాల్సినటువంటి పని లేదు